పాలికార్ప్ అనే ఒక బిషప్ అది క్రైస్తవ సంఘ కాలంలో ఆయన్ను కాల్చి చంపివేయవలనని తీర్పు తీర్చారు యేసు ప్రభువును గురించి బోధించుచున్నందుకు గాను ఆయన కాల్చి చంపివేయవలనని తీర్పు తీర్చారు అయితే ఆ పని చేయడానికి ముందు ఆయన దగ్గరకు వచ్చి అడిగారు పాలికార్ప్ నిన్ను మేము కాల్చకుండా ఉండాలంటే నువ్వు చావకుండా ఉండాలంటే యేసు ప్రభువును దూషించు ఏసు ప్రభువును నిందించు ఆ రోజున సైనికులు అక్కడ ఉన్నటువంటి రోమన్లు అక్కడ ఉన్నటువంటి యూదులు ఆయన దూషించలేదు ఉమి వేయలేదు పిడిగుద్దులు గుద్దలేదు వాళ్ళ పని చేయలేదు అలాగే చేయి ఆయన దూషించు తర్వాత ఆయన్ని శపించు అన్నారు అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు నాకు ఇప్పటికీ ఎనభై ఐదు సంవత్సరముల వయస్సు ఈ ఎనభై ఐదు సంవత్సరములలో నాకు ఎన్నడును నా యేసుప్రభు ఏ కీడు నాకు చేయలేదే ఏకీయుడు చేయని నా ప్రభువును నేను దూషించగలనా నేను దూషించను నన్ను కాల్చి మీరు చంపుకోవచ్చు కానీ నా ప్రభువును మాత్రము నేను దూషించను శపించను నా ప్రభు కోసం ప్రాణమిస్తాను ఇది అసలైన క్రైస్తవ్యం ఇది అసలైన భక్తి అందుచేతనే వారు ఆయన్ను కాల్చడానికి వచ్చినప్పుడు కాల్చడానికి వచ్చినప్పుడు కట్టెలకు నిప్పంటించి కొయ్యకు ఆయనను కట్టి కాల్చబోతూ ఉండగా కాలుచున్నది కానీ అగ్ని ఆయనను కాల్చడము లేదు దేవునికి స్తోత్రము కలుగునుగాక అగ్ని మంటలు వస్తున్నాయి కానీ పాలికార్పు పాలికార్పుగానే ఉండిపోయాడు తప్ప ఆయనను అగ్ని మంటలు కాల్చలేదు